శరదిందు సమాకారే పరబ్రహ్మ వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ ఈ వారం మనం ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారం అంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ వరకు ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ వారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం రవి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నారు రాహు వృషభ రాశిలో ఉన్నారు గురువు కుంభరాశిలో ఉన్నారు శని స్వస్థానమైన మకర రాశిలో ఉన్నారు బుధుడు మనకి మకర రాశిలో ఉన్నారు కేతు వృశ్చిక రాశిలో ఉన్నారు శుక్రుడు మనకి ధనసు రాశిలో ఉన్నారు ముందుగా మేషరాశి ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మనం చూడవలసిన గ్రహాలు ఇచ్చే ఏంటంటే రాహు కేతు గురువు శని గురువు వచ్చేసి మనకి లాభస్థానంలో ఉండడం శని మనకి స్వస్థానమైన దశమ స్థానంలో ఉండడం కొంచెం బలం తగ్గినా కూడా రాశిలోనే రాహు సప్తమంలో కేతు ఉండడం చేత అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి అలాగే మనకి వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పచ్చు అలాగే ఆరోగ్యం ఆయుష్ బాగుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడం అలాగే ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఫారెన్ టూర్స్ లేదంటే ఫారెన్ విజిట్స్ లేదంటే ఉద్యోగరీత్యా కూడా ఫారెన్లో ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు ఒక రాశిలో మటుకు రాహు ఉండడం చేత స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన చిక్కు చికాకులు కొంచెం హెడేక్ ఇవన్నీ ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారం మీరు శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే కనుక మీకు అన్ని విధాల మంచి చేకూరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వృషభ వారు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే యోగకారకుడైన శని మనకి భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉండడం అలాగే గురువు వచ్చేసి మనకి దశమ స్థానంలో ఉండడం అలాగే రాహు రాశిలో సప్తమ స్థానంలో కేతుండడం చేత అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకి సువర్ణ అవకాశం అలాగే పత్రికా రంగం వారు యూట్యూబ్ రంగం వారు మీడియా రంగం వారు సినిమా రంగం వారు పారిశ్రామికవేత్తలు అలాగే వ్యాపారస్తులు కూడా పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు ఆరోగ్యం ఆయుష్ చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు ఇది కాకుండా వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు లేదంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదృష్టం పరిపూర్ణంగా ఉంది శని చేత అలాగే దైవబలం కూడా గురు అనేవాడు మనకి దశమస్థానంలో ఉండి అదృష్టాన్ని తప్పకుండా ప్రసాదిస్తానని చెప్పుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక మిథున్ రాసివారు ఈ రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఎప్పటి నుంచి అనుకుంటూ ఉండొచ్చు స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొనాలని సో వారు గట్టిగా ప్రయత్నిస్తే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది ఇది కాకుండా ఒక స్థానంలో మటుకు శని ఉన్నాడు అష్టమశని నడుస్తుంది అలాగే అష్టమ స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు కాకుండా బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మూడు నాలుగు గ్రహాలు మనకి మకర రాశిలో అష్టమ స్థానంలో ఉన్నందుకు కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే యాక్సిడెంట్స్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా నేను చెప్పింది ఎందుకంటే స్థానం అనేది యాక్సిడెంట్స్కి కారణం అలాగే కుజుడు కూడా దాని కారకుడు శని కూడా కారకుడు కాబట్టి అష్టమ స్థానంలో శని కుజులు ఉండడం అలాగే ఒకడేమో శని స్వస్థానంలో ఉండడం ఒకడేమో కుజుడు స్థానంలో ఉండడం కుజు శనిలో అస్సలు పడదు కాబట్టి వారిద్దరు కలిసి మిథున రాశి అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి వెహికల్ డ్రైవింగ్ విషయాలు మటు చాలా జాగ్రత్త వహించాలని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అష్టమశ్ర నడుస్తుంది కాబట్టి అష్టమశ్రీ వెళ్ళిపోయేదాకా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది ఇంకా శని ఉధృత ఎక్కువగా అనిపిస్తే మటుకు వీలవుతే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే కనుక శని యొక్క దోషం పరిపూర్ణంగా పోతుందని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇక కర్కాటక రాశివారు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే కనుక రాహుకేతులు బలం బాగుంది కానీ గురువు శని బలం అస్సలు బాగాలేదు ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉండడం అలాగే స్థానంలో గురువు ఉండడం చేత చిక్కులు చికాకులు మానసిక ఆందోళన అలాగే విపరీతమైన ఖర్చులు స్ట్రెస్ స్ట్రైన్ ఉండడం అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం అవడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు ఆలస్యం అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయమాట కాబట్టి ఈ రాశివారు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే కనుక గుళ్ళో బ్రాహ్మడికి కేజింపావు శనగపప్పు కానీ శనగలు కానీ గురువారం గురువారం రోజున దానం చేస్తే కనుక గురువు యొక్క దోషం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ కర్కాటక రాశివారు శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది అలాగే ముఖ్యమైన పనులకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మటుకు ఎల్లో కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ డ్రెస్ వేసుకుంటే వేసుకుంటానుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇక సింహరాశివారు ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు సప్తమ స్థానంలో ఉన్నారు అలాగే శని ఆరో స్థానంలో ఉన్నారు అలాగే రాహుకేతువులు కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమైన గోచారంలో గ్రహాలు పరిపూర్ణంగా బాగున్నాయి కాబట్టి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అలాగే షేర్స్ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు మిత్రులను కలుస్తారు అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఇది కాకుండా ఒక గురువు దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇక కన్యా రాశివారు ఈ రాశి వారికి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే శని బలం కూడా బాగానే ఉంది కానీ గురువు మటుకు షష్ఠ స్థానంలో ఉండడం చేత స్థానం అంటే కనుక డెట్స్ మిజరీస్ ఎనిమిస్ సో అప్పులు పెరుగుతాయి అలాగే శత్రువులు పెరుగుతారు అలాగే బాధలు కూడా పెరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఈ గురువు సంబంధించిన మనం పరిహారం చేసుకుంటానుక మనకి మంచి జరుగుతుంది అంటే దైవబలం పెంచుకోవడం దైవనామస్మరణం చేసుకోవడం అలాగే తీర్థయాత్రలు చేయడం అలాగే గుళ్ళు గోపురాలు వెళ్ళడం అలాగే వీలైతే కనుక గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం వచ్చేదాకా అంటే గురుబలం మనకి ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుంచి వస్తుంది కాబట్టి కన్యారాశి వారికి ప్రతి గురువారం మనం ఉపవాసం ఉంటే కనుక చాలా మంచిది అలాగే ఈ వారం రోజులు ఇంకా బాగుండాలంటే మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక తులారాశివారు ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది అలాగే అంటే చతుర్థ స్థానంలో శని ఉండడం చేత అర్ధాష్టమ శని అయింది కాబట్టి ఈ అర్ధాష్టమ సినిమా కూడా స్థాన చలనం కానీ ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే వేరే ఊళ్ళో ఉద్యోగం వచ్చి మార్పు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా నేను చెప్పుకోవచ్చు అలాగే స్ట్రెస్ స్ట్రైన్ మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఎవరెవరు ఏదో ఒక మాటలతోటి మన మనసుని గాయపరుస్తూ ఉంటారు కాబట్టి మౌనం మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అర్ధాశ్రం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది మళ్ళాని ఈ అర్ధాష్ట్రం శిని విడిపోయేదాకా వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది అలాగే శని ఉద్ధృతి ఇంకా ఎక్కువగా అనిపిస్తే మటుకు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే వారం రోజులు మీకు అన్ని మంచి చేకూరుతుంది ఇక రాశి వారు ఈ రాశివారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే స్థానమైన కూడా గురుబలం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కనుక ఎప్పటి నుంచో మీరు అనుకుంటూ ఉండవచ్చు ఒక స్థలంగానే ఇల్లు కానీ పొలంగానే కొనాలని సో ఇది సరైన సమయం మీరు ఏప్రిల్ లోపల గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా స్థలంగానే ఇల్లు కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే తృతీయ స్థానంలో శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం రావడం అలాగే ఉద్యోగస్తులు గట్టిగా ప్రయత్నిస్తే ప్రమోషన్స్ రావడం లేదంటే వేరే మంచి ఉద్యోగం రావడం ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే రాశిలోనే మనకి కేతు ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఆలోచన అధైర్యం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రైన్ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆలోచన తగ్గించుకుంటే చాలా మంచిది కాబట్టి వీరికి కూడా కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వీలైతే వృష్టికి రాశి వారు కూడా ఏప్రిల్ పన్నెండో తారీఖు దాకా వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఒక గుళ్ళో కానీ ఎవరైనా బ్రాహ్మడికి కానీ కేజింప శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేస్తే కూడా చాలా మంచిది గురువారం రోజున అలాగే మీరు దత్తాత్రేయ స్వామిని ఈ వారం రోజులు ఎక్కువగా పూజిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక ధనసు వారు ఈ రాశి వారికి రాహుకేతుల బలం అలాగే గురువు కూడా బాగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం అంటే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఇవి రెండు కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ఈ వారం రోజుల్లో కూడా అలాగే తృతీయ స్థానం అంటే జనాల సహాయ సహకారం అలాగే తృతీయ స్థానం అంటే మనకు ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి వస్తాయన్నమాట సో బంగారం కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే అలాగే ఇతరుల సహాయ సహకారాలు మనకు అందుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి అలాగే ఆరోగ్యం ఆయుష్ బాగుంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఇంకా ఏలినాటి శని ఈ ఏడాది అంతా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఇంకా ఉధృతంగా ఉందని అనిపిస్తే మటుకు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే చాలా మంచిది లేదా వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే కూడా చాలా మంచిది ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక మకర రాశివారు ఈ రాశి వారికి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే గురుబలం కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం కలుగుతుంది నిరుద్యోగుల ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే స్థానచలం కూడా ఉందండి ఎందుకంటే ఏళ్ళట్సని నడుస్తుంది కాబట్టి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే వేరే ఊరు ఉద్యోగం రావడం లేదంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవడం ఇలాంటి కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు శ్రమకాలం ధనం కూడా వ్యర్థం అవుతుంది అవసరానికి డబ్బులు రావు అలాగే డబ్బు ఖర్చు కూడా విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏళ్ళనట్స్ అని ఉధృతమాలని కాబట్టి వీలైతే ఈ మకర రాశి వారు ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది ఇంకా ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మటుకు వీలైతే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోద్ది అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక వారు ఈ రాశివారికి ముఖ్యంగా గురుబలం తక్కువగా ఉండడం అలాగే శని బలం కూడా తక్కువగా ఉంది వీళ్ళు నడిసి నడుస్తుంది కాబట్టి రాహుకేతుల బలం మటుకు బాగుంది కాబట్టి ఏదైనా సరే మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి చాలా కష్టపడితే కానీ పనులు జరగవు శ్రమకాలం ధనం వ్యర్థం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి అలాగే కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది ష్యూరిటీ సస్సులు పెట్టకండి మిత్రులు కూడా శత్రులు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే మౌనంగా ఉండడం చాలా మంచిది ఈ వారం రోజులు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పుకోవచ్చు డబ్బు ఖర్చు కూడా బాగా ఉంటుందని చెప్పచ్చు కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది అలాగే వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇంకా ఆఖరిగా మెయిన్ రాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుకేతుల బలం శని బలమే ఉంది కానీ గురుబలం తక్కువగా ఉంది గురువు వేస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి పనులకే ఖర్చు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే స్నేహితుల్ని కలుస్తారు పాత మిత్రులను కూడా కలుస్తారు అలాగే ఆరోగ్యం ఆయుష్ బాగుంది అలాగే దేవుడు సంబంధించిన పనుల్లో మటుకు డబ్బు ఖర్చు చేసేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు తీర్థయాత్రలు చేస్తారు గురువుగారిని దర్శిస్తారు గురుబలమే తక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది మనకి ఏప్రిల్ పన్నెండో తారీఖు దాకా ఈ ఈమెంట్ రాశివారు ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది ఇవ్వండి ఈ వారం ద్వాదశ రాసుల ఫలితాలు ఇలా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాశుల ఫలితాల్లో కలుసుకుందామా అంతవరకు సెలవు మరి నమస్కారం